హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు మీకు ఈ వీడియోలో నేను ఒక స్పెషల్ ఐటెం అన్బాక్స్ చేసి చూపిస్తానండి. ఇది వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ టార్చ్ లైట్ అండి. అంటే సింగిల్ బ్యాటరీతో నడిచే హయ్యెస్ట్ బ్రైట్నెస్ ఉన్న టార్చ్ లైట్ ఇది. ఇది ఎమలెంట్ అనే బ్రాండ్ అండి, అంటే కంపెనీది. ఇది మోడల్ వచ్చేసి DN70. ఇక్కడ మీరు చూడొచ్చు, మల్టీ లెవెల్ అవుట్పుట్ టాక్టికల్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అని ఉంది. అంటే ఎల్ఈడి ఫ్లాష్ లైట్ ఇది. ఇందులో 3XHP 70 ఎల్ఈడి ఉంటుంది. ఇందులో 7 మోడ్స్ ఉన్నాయి, లైటింగ్ మోడ్స్. ఇదండి దాని ఇమేజ్, ఇక్కడ ఉంది. దాని బీమ్ ఎలా ఉంటుందనేది ఇక్కడ క్లియర్గా రాస్తుంది. ఇది 3800 లూమెన్స్ లైట్ అవుట్పుట్ ఇస్తుందండి. అంటే టూ మచ్, అది చాలా ఎక్కువ. ఇట్ సైడ్ ఎమలెంట్ బ్రాండింగ్ కూడా ఉంది, ఇట్ సైడ్ వాళ్ళ వెబ్సైట్ అడ్రస్ ఉంది. ఇది ఇలాంటి మంచి డీసెంట్ బాక్స్లో వచ్చిందండి. ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ దాని కంప్లీట్ డిస్క్రిప్షన్ చూడొచ్చు. ఇది వచ్చేసి ఓలెడ్ డిస్ప్లే తోటి వస్తుందండి. ఇక్కడ వేరే ఫీచర్స్ కూడా అన్నీ ఉన్నాయి, మీకు చూపిస్తాను. బ్రైట్నెస్ 3800 లూమెన్స్ ఉంది, 26300 సిడి ఉంది బీమ్ది. ఇది 50 అవర్స్ రన్ టైమ్ ఉంది, 325 మీటర్స్ డిస్టెన్స్ వర్క్ వేస్తుంది, 1.5 మీటర్ డ్రాప్ రెసిస్టెంట్ అండి. IPX8 వాటర్ ప్రూఫ్ అండి ఇది. ఇక్కడ మీరు కంప్లీట్ డీటెయిల్స్ చూడొచ్చు. బాక్స్ బాగుంది, లైట్ వెయిట్ ఉంది, మంచి ప్యాకింగ్లో, డీసెంట్ ప్యాకింగ్లో వచ్చింది. ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం మనం. ఇదండి ఎమలెంట్ DN70. చాలా బ్యూటిఫుల్ టార్చ్ లైట్ ఇది. ఇది యాక్చువల్లీ ఇది మిలిటరీ గ్రేడ్ టార్చ్ లైట్ అండి. ఇది నార్మల్ టార్చ్ కాదు. అది మీరు చేతిలో పట్టుకుంటే దాని ఫీల్ అది అల్ట్రా ప్రీమియం ఫీలింగ్ ఉందండి. అది వచ్చేసి ఏరోస్పేస్ అల్యూమినియం అలాయ్తో తయారు చేసిందండి. ఇక్కడ ఒక సిలికా జెల్ ప్యాకెట్ కూడా వచ్చింది. మనం ఇంకా ఈ బాక్స్లో ఇంకా వేరే యాక్సెసరీస్ ఏమొచ్చినాయో అవన్నీ చూసిన తర్వాత కంప్లీట్ డీటెయిల్గా టార్చ్ని చూద్దాము. ఇది బాక్స్ పక్కన పెట్టేసి ఈ చిన్న బాక్స్లో ఏమొచ్చినాయో అన్నీ మీకు ఒక్కొక్కటి తీసి చూపిస్తాను. ఇది ఇప్పుడు మనం బాక్స్ తీయగానే ఫస్ట్ మీకు ఒక కవర్లో 2 ఓరింగ్స్ వచ్చినాయండి. ఈ ఓరింగ్స్ ఎందుకంటే బ్యాటరీ కంపార్ట్మెంట్లో నుంచి వాటర్ లోపలికి వెళ్లకుండా అందులో ఆల్రెడీ ఒకటి ఇన్స్టాల్డ్ ఉంది, 2 స్పేర్ ఇచ్చాడు అంటే వాటర్ ప్రూఫింగ్ కోసము. ఇది ఒకటి హాల్స్టర్ లాంటి, అంటే ఒక మంచి పౌచ్ వచ్చింది దానికి టార్చ్ కోసం క్యారీ చేసుకోవడానికి. ఈ పౌచ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది తర్వాత చూద్దాం మనము. యూజర్ మాన్యువల్ ఒకసారి కంప్లీట్ చూసేసుకుందామండి. ఇది ఎమలెంట్ DN70 యూజర్ మాన్యువల్ అని రాసింది. అక్కడ అన్ని టర్బో, హై, మిడ్, లో అన్ని అవుట్పుట్ లెవెల్స్ ప్లస్ రన్ టైమ్ డ్యూరేషన్స్ అన్నీ క్లియర్గా రాస్తున్నాయి. హయ్యెస్ట్ వచ్చి 3800 లూమెన్స్ ఉంది, లోయెస్ట్ 20 లూమెన్స్ ఉంది. మళ్ళీ టైం 1.5 అవర్ ఏమో హయ్యెస్ట్ టర్బోలో, లోయెస్ట్ లెవెల్లో వచ్చేసి మీకు 50 అవర్స్ డ్యూరేషన్ టైం డ్యూరేషన్ ఉంది. బీమ్ డిస్టెన్స్ 325 మీటర్స్ ఉంది. ఇది బీమ్ సిడి అండి, ఇంటెన్సిటీ సిడి. IPX8 వాటర్ రెసిస్టెన్స్ అని కూడా రాసుంది. మళ్ళీ ఇందులో ఓలెడ్ డిస్ప్లే ఉందండి. ఆ డిస్ప్లే గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఈ మాన్యువల్లో ఉన్నాయి. మీరు ఒకసారి కంప్లీట్గా మాన్యువల్ చదివిన తర్వాతే దీన్ని ఆపరేట్ చేయండి. ఇదండి పౌచ్, దాని క్యారీ కేసు బాగుంది. అంటే మీరు బెల్ట్కి కూడా అటాచ్ చేసుకోవచ్చు, వెనకాల బెల్ట్కి పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ ఉంది. అందులో లోపల మనకి ఒకటి మైక్రో యూఎస్బి టు యూఎస్బి కేబుల్, దాని ఇంటర్నల్ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి ఇచ్చాడండి. అంటే మీరు ఏదైనా అడాప్టర్కి పెట్టి ఛార్జ్ చేయొచ్చు. ఇది ఇలా టార్చ్ని మీరు ఈ పౌచ్లో పెట్టి మీరు ఎక్కడైనా మీకు నడుము దగ్గర బెల్ట్కి కానీ ఎక్కడైనా మీరు అటాచ్ చేయొచ్చు. లేకపోతే హుక్ తోటి మీరు దేనికైనా హ్యాంగ్ కూడా చేయొచ్చు. బాగుంది, క్యారీ చేయడానికి ఈజీ, కంఫర్టబుల్. దాని పౌచ్ క్వాలిటీ చాలా బాగుంది. అంటే బెల్ట్ క్వాలిటీ, టార్చ్ది, ఎవ్రీథింగ్ అంతా సూపర్బ్ ఉంది. మీకు హైకింగ్కి కానీ ట్రెక్కింగ్కి కానీ చాలా యూజ్ వస్తుంది ఇది బయటికి వెళ్ళినప్పుడు. చాలా పవర్ఫుల్ టార్చ్ కూడా. అంటే మీకు కంప్లీట్ దీని డెమో అదంతా మీకు బయటికి తీసుకెళ్ళి టార్చ్ని విని మీకు డెమో అదంతా కంప్లీట్ బ్రైట్నెస్ లెవెల్స్ అన్నీ చూపిస్తాను. టోటల్గా మనకు ఆ ప్యాకేజీలో ఈ ఐటమ్స్ వచ్చినాయండి. ఓరింగ్స్, మాన్యువల్ వచ్చింది, టార్చ్ వచ్చింది, ఒకటి ఛార్జింగ్ కేబుల్ వచ్చింది, ఇంకోటి మనకి పౌచ్ వచ్చింది. ఇప్పుడు నేను కంప్లీట్ డీటెయిల్గా మీకు ఈ టార్చ్ దగ్గర నుంచి చూపిస్తాను. ఇది వాటర్ ప్రూఫ్ సీల్ అండి ఛార్జింగ్ పోర్ట్ కోసము, అది కూడా క్లియర్గా చూపిస్తాను. చాలా హై బిల్ట్ క్వాలిటీ ఉంది మీకు ఇక్కడ చూడొచ్చు. అంటే ఇది హై క్వాలిటీ ఏరోస్పేస్ అల్యూమినియం గ్రేడ్ మెటీరియల్ అండి. అంటే మిలిటరీ ఉన్న ఎయిర్క్రాఫ్ట్స్ వాటికి వాడే అల్యూమినియం ఇది. బ్యాక్ సైడ్ కూడా DN70 ఎమలెంట్ అని అక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ ఫ్లడ్ కింగ్ అని మోడల్ కూడా రాస్తుంది. ఆ బ్లూ కలర్ కూడా చాలా బాగుంది చూడడానికి. ఇది కాంపాక్ట్ ఉందండి, చేతిలో పట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్ ఉంది. ఇక్కడ బటన్స్ ఉన్నాయండి. ఇది టర్బో మోడ్ బటన్, ఇంకా వేరే మోడ్స్ కూడా ఉన్నాయి. ఇది పవర్ ఆన్ ఆఫ్ అండి. మీకు మధ్యలో ఓలెడ్ స్క్రీన్ ఉంది కానీ అది యాక్చువల్లీ లేనట్టే ఉంటుంది, మీకు అసలు దాన్ని గుర్తుపట్టలేరు. అది ఆన్ అయితేనే అందులో డిస్ప్లే కనపడుతుంది. ఇట్ సైడ్ వచ్చేసి మైక్రో యూఎస్బి పోర్ట్ ఉందండి, అది వాటర్ సీల్ తోటి ఉంది. ఎందుకంటే ఇది IPX8 వాటర్ ప్రూఫ్ కదా,
అయితే మీరు ఛార్జింగ్ లేనప్పుడు ఆ రబ్బర్ సీల్ని మొత్తం టైట్గా ప్రెస్ చేసి పెట్టేయాలి. దానిపైన గ్లాస్ కూడా చూడొచ్చు అండి మీరు, అది అల్ట్రా క్లియర్ స్క్రాచ్ ప్రూఫ్ టెంపర్డ్ గ్లాస్ అండి, మల్టీ కోటింగ్స్ తోటి ఉంది. ఎంత హై క్వాలిటీ ఉందంటే గ్లాస్ అసలు మధ్యలో గ్లాస్ ఉందా లేదా అన్నంత క్లారిటీ తోటి ఉంది. ఫైనెస్ట్ క్వాలిటీ గ్లాస్ ఉంది. మధ్యలో మీరు ఎల్ఈడి కూడా చూడొచ్చు. ఇంకోటి దాని ఎల్ఈడికి రిఫ్లెక్టర్ వచ్చేసి అల్యూమినియం రిఫ్లెక్టర్ అండి. ఇప్పుడు నేను దాని బ్యాటరీ కంపార్ట్మెంట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదండి, ఇది బ్యాటరీ డిశ్చార్జ్ అవ్వకుండా అందులో ఒకటి చిన్న ప్లాస్టిక్ ముక్క వేసి పెట్టారు, అంటే ఇది యూజ్ చేసేటప్పుడు తీసేయాలండి మనము. ఇది బ్యాటరీ దాన్ని, అది కూడా ఎమలెంట్ కంపెనీదే అండి, 26650 3.7 వోల్ట్ 4500 mAh బ్యాటరీ. ఇది జనరల్గా వేరే టార్చెస్కి అయితే బ్యాటరీస్ రావు, దీంతో ఫ్రీగా వచ్చిందండి. ఈ బ్యాటరీ కంపెనీయే ప్రొవైడ్ చేసింది, మనకి సపరేట్గా బ్యాటరీ కొనే అవసరం లేదు. ఇది మైనస్ కిందికి వెళ్ళాలండి, ఈ ప్లస్ పాయింట్ వచ్చేసి ఈ ఎల్ఈడి వైపుకు ఉండాలి మీరు మళ్ళీ బ్యాటరీ వేసేటప్పుడు. ఇది టైట్ చేయడం కూడా మీరు ఫుల్ టైట్ చేయాలండి, అది అంటే కంప్లీట్ ఆగిపోయే వరకు టైట్ చేయాలి, ఎందుకంటే మీరు నీళ్ళ లోపలికి తీసుకెళ్ళినా కానీ వాటర్ వెళ్ళకుండా సేఫ్గా ఉంటుంది. ఇదండి, ఇప్పుడు పవర్ ఆన్ చేసి చూద్దాం మనం. ఇది లోయెస్ట్ బ్రైట్నెస్ అండి, ఇది 20 లూమెన్స్ బ్రైట్నెస్. ఇది అక్కడ మీకు డిస్ప్లేలో, ఓలెడ్ డిస్ప్లేలో బ్యాటరీ ఓల్టేజ్ ఉన్న లూమెన్స్ రెండు చూపిస్తున్నాయి, 3.78 వోల్ట్ ప్లస్ 20 లూమెన్స్ అని. ఇది మీడియం బ్రైట్నెస్ అండి, 300 లూమెన్స్. ఇది వచ్చేసి 2500 లూమెన్స్ అండి. ఇదే చాలా బ్రైట్ ఉంది. ఇవి మూడు స్టెప్స్ ఇవి, అంటే ఫస్ట్ పవర్ స్విచ్లో మీకు డైరెక్ట్గా లో, మీడియం, హై మూడు బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. 2500 లూమెన్స్ లెవెల్లో ఈ లెవెల్లో మీకు 2.5 అవర్స్ రన్ అవుతుందండి కంప్లీట్ టార్చ్ మొత్తం బ్యాటరీ డ్యూరేషన్. ఇక్కడ మీరు చూడొచ్చు డిస్ప్లేలో మీకు కంప్లీట్ బ్యాటరీ ఓల్టేజ్ ప్లస్ దాని బ్రైట్నెస్ లెవెల్స్ అవన్నీ మీకు క్లియర్గా డిస్ప్లేలో, ఓలెడ్ డిస్ప్లేలో కనపడతాయి. ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బటన్ వచ్చేసి మీకు టర్బో మోడ్ అండి, అది మీరు ఒక 3 సెకండ్స్ ప్రెస్ చేసి పడితే ఆన్ అయిపోతుంది. ఇది హయ్యెస్ట్ బ్రైట్నెస్ అండి, 3800 లూమెన్స్. మీరు అసలు డైరెక్ట్ చూడలేరు, ఇది మంచి బ్రైట్నెస్ తోటి 325 మీటర్స్ వరకు లైట్ కొడుతుంది. యావరేజ్ బ్రైట్నెస్ తోటి అయితే నేను టెస్ట్ చేశాను, 0.5 కిలోమీటర్ వరకు మీకు కనపడుతుంది. ఇవి వేరే మోడ్స్ అండి, ఇవి ఫ్లాషర్ మోడ్ ఉంది ఇందులో, అంటే మీరు ఫ్లాషర్ లాగా కూడా వాడచ్చు. చాలా బ్రైట్ ఉంది, ఫ్లాషర్ మోడ్ కూడా బ్రైట్గానే ఉంది. మళ్ళీ వచ్చేసి ఇది SOS మోడ్ అండి, SOS మోడ్ కూడా మీరు SOS ప్యాటర్న్లో లైట్స్ యూజ్ చేయొచ్చు. మళ్ళీ దాంట్లో ఇంకో మోడ్ కూడా మనకి బీకన్ మోడ్ అని కూడా ఉంది, అది ఎమర్జెన్సీస్లో ఎవరికైనా సిగ్నల్స్ ఇవ్వడానికి, మీరు ఎక్కడన్నా ఫారెస్ట్లో దారి తప్పిపోతే మీరు ఆ బీకన్ మోడ్ అవి వాడచ్చు, అంటే మీకు ఎమర్జెన్సీ టైమ్స్లో యూజ్ వస్తుంది. అంటే టోటల్గా ఇందులో బ్రైట్నెస్ లెవెల్స్ ఉన్నో ఆ మోడ్స్ అన్నీ కలిపి 7 మోడ్స్ ఉన్నాయండి. ఇది మీరు చూడొచ్చు, ఇది బిల్ట్ క్వాలిటీ. అంత కాంపాక్ట్లో అంత బ్రైట్నెస్ ఉండి సింగిల్ బ్యాటరీ తోటి 3800 లూమెన్స్ అవుట్పుట్ ఉండే టార్చ్ నేను ఇదే ఫస్ట్ టైం చూడ్డామండి. ఇది అంటే ఇంతకంటే బ్రైట్ టార్చ్ ఇంత కాంపాక్ట్ సైజ్లో నేను ఇప్పటివరకు చూడలేదు. బిల్ట్ క్వాలిటీ అది కూడా టూ మచ్ క్వాలిటీ ఉంది. ఇప్పుడు మనం బయటకు వెళ్ళి దీని బ్రైట్నెస్ అది ఒకసారి బయట చూద్దామండి. ఇప్పుడు నేను ఫస్ట్ మీకు లోయెస్ట్ బ్రైట్నెస్ అంటే 20 లూమెన్స్ బ్రైట్నెస్ తోటి ఆన్ చేసి చూపిస్తాను. నా బైక్ పైన వేసాను నేను, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసి 300 లూమెన్స్ అండి, ఇది సెకండ్ బ్రైట్నెస్. ఇది 2500 లూమెన్స్ థర్డ్ స్టెప్. ఇదే సరిపోతుందండి, మీకు 2500 లూమెన్స్లో 2.5 అవర్స్ రన్ అవుతుంది. ఇవి మూడో స్టెప్స్, చాలా బ్రైట్ ఉంది. ఈ 2500 లూమెన్స్లో కూడా నాకు యాక్చువల్గా రియల్గా చెప్పాలంటే ఆ లేన్లో ఎండ్ వరకు అంతా కనపడుతుంది. ఇది టర్బో మోడ్ అండి, టర్బో మోడ్లో అయితే మీకు 300 పైన మీటర్స్ వరకు క్లియర్గా కనపడుతుంది. మామూలుగా టోటల్ డార్క్నెస్లో అయితే మీకు 0.5 కిలోమీటర్ వరకు కూడా మీరు గెస్ చేయొచ్చు ఎవరున్నారు ఏంటిది అనేది. చాలా అంటే చాలా పవర్ఫుల్ ఉంది, మోర్ దాన్ ఇనఫ్ అండి ఈ లైటింగ్. ఇంతకంటే ఎక్కువ లైట్ అసలు ఒక టార్చ్కి అవసరమే లేదు. ఇంకా ఇందులో మీకు ఫ్లాషర్ మోడ్ అంటే ఇదండి, మీరు అంటే ఫ్లాష్ లైట్ లాగా అంటే స్ట్రోబ్ లైట్ లాగా కూడా వాడచ్చు. ఇది SOS మోడ్ ప్లస్ అందులో బీకన్ మోడ్ కూడా ఉంది. ఇవి ఎమర్జెన్సీస్లో యూజ్ వస్తాయి, ఇది హోల్ నైట్ అంతా యూజ్ చేయొచ్చు. దీని లోపల దీని ఎల్ఈడి కలర్ క్వాలిటీ బాగుందండి, అంటే దీని కలర్ టెంపరేచర్ వచ్చేసి 6500 డిగ్రీస్ కెల్విన్స్ ఉంది, అంటే కొంచెం కూలర్ సైడే ఉంటుంది. అయినా కూడా ఏం ప్రాబ్లం లేదండి, మీరు సబ్జెక్ట్ మీద వేసినప్పుడు టార్చ్ ఆన్ చేసి లైట్ వేసినప్పుడు మీకు ఆ చెట్లది గ్రీన్ కలర్, మట్టి కలర్ అదంతా పర్ఫెక్ట్ అక్యురేట్ ఉంది. అంటే చాలా టార్చెస్ నేను చూశాను, చూడడానికి బ్రైట్ ఉంటాయి కానీ యాక్చువల్ సిచ్యువేషన్లో మీరు వేసినప్పుడు కలర్స్ సరిగా కనపడవు. ఇందులో అలాంటి ప్రాబ్లం ఏం లేదు, మీకు రోడ్ మీద ప్రతి ఒక్క ఐటమ్ కలర్స్ ఆల్మోస్ట్ మంచి కలర్ రిప్రొడక్షన్ ఉంది.
ఇంకోటి ఏంటంటే ఇందులో ఆటోమేటిక్ టెంపరేచర్ సెన్సింగ్ కూడా ఉందండి. అంటే మీరు టర్బో మోడ్లో వాడినప్పుడు కొంచెం బాగానే హీట్ అవుతుంది, చేయిలో పట్టుకుంటే మీకు చేతిలో టార్చ్ చాలా వేడెక్కినట్టు అనిపిస్తుంది, అయినా ఏం ప్రాబ్లం లేదు. ఎట్లా ఎట్లా అది హీట్ అవుతుంటే దాన్ని బట్టి సెన్సర్ అందులో కూలింగ్ ఆటోమేటిక్గా కూల్ అవ్వడానికి బ్రైట్నెస్ స్లైట్గా తగ్గించుకుంటూ 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 అదే అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది, కాబట్టి మీకు దాని ప్రాబ్లం కూడా ఏం లేదు హీటింగ్ది. ఇది ఛార్జింగ్ అండి, ఇది మీరు యూఎస్బి తోటి మైక్రో యూఎస్బి పోర్ట్కి కనెక్ట్ చేసి మీరు ఏదన్నా అడాప్టర్ పెట్టి ఛార్జ్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఓలెడ్ డిస్ప్లేలో బ్యాటరీ ఛార్జింగ్ లెవెల్ కూడా చూపిస్తుంది. ఇందులో బ్యాటరీ నేను 2 ఆంప్స్ అడాప్టర్తో ఛార్జ్ చేస్తే మనకి 4 అవర్స్లో కంప్లీట్ ఫుల్ ఛార్జ్ అయిందండి, 100% ఛార్జ్ అయింది. మళ్ళీ మీకు డిశ్చార్జ్ అవ్వడానికి టర్బో మోడ్లో 1.5 అవర్స్ టైం తీసుకుంటుంది, 2500 లూమెన్స్ దాంట్లోనేమో 2.5 అవర్స్ టైం తీసుకుంటుంది. 20 లూమెన్స్లో అయితే మీకు ఓ చాలా ఎక్కువ, 50 అవర్స్ వరకు మీకు రన్ అవుతుంది. అంత బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఓకే ఉంది, మళ్ళీ బిల్ట్ క్వాలిటీ ఓకే ఉంది, బ్రైట్నెస్ ఓకే ఉంది, ఎవ్రీథింగ్. ప్రైసే కొంచెం ఎక్కువ ఉంది, అంటే ఇది కాస్ట్ వచ్చేసి 8000 రూపీస్ ఉందండి. అంటే అది ఆ మెటీరియల్ అలాంటిది, చాలా ప్రీమియం మెటీరియల్ తోటి మిలిటరీ గ్రేడ్ క్వాలిటీలో తయారు చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఇది వర్చువల్లీ ఇండిస్ట్రక్టిబుల్ అండి. ఇది డ్రాప్ రెసిస్టెంట్ కూడా, అంటే మీరు 1.5 మీటర్స్ నుంచి కింద డ్రాప్ చేసినా కానీ డ్యామేజ్ ఏమవ్వదు. బెస్ట్ టార్చ్ అండి, నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. సరే అండి, ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి, దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సరే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రోడక్ట్ తోటి మీ ముందు ఉంటాను. బాయ్.